మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు. రాత్రి 10 గంటలకు ఢిల్లీ వెళ్లనున్న ఆయన అమిత్ షాతో రేపు భేటీ కానున్నారు. అలాగే రేపు బీజేపీలో చేరనున్నారు. అయితే ఆదినారాయణ రెడ్డిని పార్టీ మారకుండా ఆపేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఆయన్ని పిలిపించుకుని మాట్లాడారు. అయినా ఆదినారాయణ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. టీడీపీని వీడి బీజేపీలో చేరాలనే నిర్ణయం మీదే ఉన్నారు. ఇవాళ ఆయన బయలుదేరి ఢిల్లీకి వెళుతున్నారు. ఆదినారాయణ రెడ్డి పార్టీని వీడడానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ లక్ష్మణ్ రెడ్డి అందిస్తారు. లక్ష్మణ్, ఋషి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరేందుకు దాదాపు ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 10 గంటలకు హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యం నేతృత్వంలో ఆయన బీజేపీలో అధికారికంగా చేరనున్నట్లు సమాచారం ఉంది. ఈ రోజు రాత్రి ఢిల్లీకి స్టార్టింగ్ బయలుదేరి వెళ్తున్నారు. రేపు ఉదయం అమిత్ షాతో అపాయింట్మెంట్ ఫిక్స్ అయినట్టు ఇప్పటికే సమాచారం ఉంది. ఆయన సోదరుతో కలిసి రేపు ఉదయం అమిత్ షాను కలుస్తారు, అక్కడే పార్టీలో అధికారికంగా చేరుతారు. అలాగే తర్వాత ఈ నెల 14వ తేదీన పొద్దుటూరులో బీజేపీ భారీ చేరికల కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొంటారు. ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా ఆదినారాయణ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. అందులోపు బీజేపీలో అధికారికంగా చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. కొంతకాలంగా ఆదినారాయణ రెడ్డి పార్టీ వీడుతున్నట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన 2 రోజుల క్రితం చంద్రబాబును కలవడం జరిగింది. అయితే వారి మధ్య రాజీ చర్చలు ఫలించని నేపథ్యంలో ముఖ్యంగా ఆర్థికంగా తను ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చంద్రబాబుతో దీర్ఘంగా చర్చించినా కూడా అక్కడ చర్చలు విఫలం కావడంతో ఇక ఎటు తెలుసుకోలేని స్థితిలో బీజేపీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే ప్రధానంగా ఆదినారాయణ రెడ్డి ఎక్కడ పవర్ పాయింట్ అంటే పవర్ ఎంజాయ్ చేసే ఆలోచనలోనే ఉంటారు. ముందుగా ఇది వరకు కూడా రాజశేఖర రెడ్డి మృతి అనంతరం కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఆ తర్వాత వైసీపీలో చేరినా కూడా పార్టీ గెలిచి అధికారంలోకి రాకపోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవి కూడా పొందడం జరిగింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి లేకపోవడంతో తను అంటే అక్కడ స్థానికంగా నియోజకవర్గ పరిస్థితులు కావచ్చు, కడప జిల్లా రాజకీయాల నేపథ్యంలో పవర్ సెంటర్ ఉంటే తప్ప రాజకీయాల్లో మనుగడ సాధించే అవకాశం లేదన్న ఉద్దేశంతోనే ఆదినారాయణ రెడ్డి ప్రధానంగా పార్టీ వీడుతున్నట్లు సమాచారం. స్థానికంగా రాజకీయంగా బలోపేతం కావడానికి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి అక్కడ అవకాశాలు లేని నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో అభ్యర్థిగా నిలిచేందుకు వీలుగా ఇప్పటి నుంచే రాజకీయ కార్యాచరణ ప్రారంభించినట్లు మనకు అందుతున్న సమాచారం. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ లక్ష్మణ్.